చూడు మసాలా సామాన్ పెట్టు చూడు ఏడు చిలుకులు లేదు ఏమిటో ప్లేటు ఇదిగా పాన్ తీసుకో పల్లీలు రా ఎండు కొబ్బరి రేపు లాస్ట్లో నువ్వులు వేద్దాం సరే అయ్యింది కదా ఇప్పుడు నువ్వులు కూడా వేసేద్దాం పోయితే పెట్టినాను రా చిట్కలు ఆడుతున్నాయి ఇప్పుడు నువ్వేం చేయాలంటారే ఇది ఒక పేస్ట్ చేయాలరా ఇది పేస్ట్ అలాగే ఇదిగో టమాటాలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఈ మూడు కలిపి ఒక పేస్ట్ అదొక పేస్టు ఇదొక పేస్ట్ రెండు చేసుకురా దా గిన్నె పొయ్యి వెలిగించాను ఇప్పుడు ఇందులో నూనె వేయాలరా మనం అది చికెన్ ఫ్రై చేస్తాం కదా నాటుకోడి ఆ నూనె వాడచ్చు అది చికెన్ ఇదే చికెనే కదా ఇదిగో ముందు బిర్యానీ అక్కడ దాల్చిన చెక్క అలాగే జీలకర్ర అలాగే ఇది మెంతాకు ఇది అలా వెళ్ళండి అలాగే పసుపు ఇప్పుడు వంకాయ ముక్కలు వేద్దాం వంకాయ ముక్కలు ఉప్పు ఇందులోనే ఇదిగో కోడి కార్జ్యం వేసేద్దాం ఇదేనా కొంచెం కొత్తిమీర తర్వాత ఉల్లిపాయ పేస్ట్ తీసుకొచ్చా అదేసి ఒక కలిపి చెప్తాను ఇందులోనే ఈ పొళ్ళు వేసేద్దాం కారం ఇది ధనియాల పొడి ఇది జీరా పొడి ఇలా మొత్తటి ఒక ఐదు నిమిషాలు మగ్గిద్దాం మొత్తి రైట్ కొబ్బరికాయ పేస్ట్ ఇందులో ఏమేమి వేసావు వేరుశెనగుళ్ళు కొబ్బరి నువ్వులు ఇగో గరం మసాలా కూడా వేస్తున్నాం ఓ చేరువా కదరా కలుచుగా ఉంటుంది రైట్ మొదలు పెట్టి ఇలాగా ఒక 20 నిమిషాలు అలాగ మరుగుతూ ఉంటే చెరువు రైట్ పొగిడేస్తున్నా కొండను చూడు కొండ తీసుకో గరిట తీసుకో
ఒక ప్యాన్ లో పల్లీలు ఎండు కొబ్బరి నువ్వులు వేసి వేయించి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత గిన్నెలో నూనె పోసి బిర్యానీ ఆకు దాల్చిన చెక్క జీలకర్ర మెంతాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వంకాయ ముక్కలు ఉప్పు కోడి కార్జం పుదీనా కొత్తిమీర ఉల్లిపాయ పేస్ట్ కారం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి మగ్గించుకొని అందులోనే కొబ్బరి పేస్ట్ గరం మసాలా తగినన్ని నీళ్లు పోసి 20 నిమిషాలు ఉడికించుకుంటే కోడి కార్జం సేర్వా రెడీ.